రాత్రి అయినప్పటి నుంచి భార్యో దగ్గర భర్తో దగ్గర పనిచేస్తే వారు మానసికంగా దూరం కావడం వల్ల పని బాగా చేయరు. వారి దగ్గరికి వేయాలని అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ బయట చెప్తుంటాడు. ఇవాళ వీళ్ళతో నాట్ విల్లింగ్ తీసుకోవడంలో అర్థమేంటి? అసలు మీరు వాళ్ళు స్పౌజ్కి అప్పీల్ చేసుకుంటే, అంటే దరఖాస్తు చేసుకుంటే మీరే దాన్ని పరిష్కరించాలి. అంతే తప్ప మళ్ళీ సపరేట్గా నాట్ విల్లింగ్ తీసుకోవడం ఎంతవరకు సబబు? నాట్ విల్లింగ్ అర్థమైంది, ఇక మేము స్పౌజ్గా ఓమంటే ఇక జీవితాంతం స్పౌజ్కు వాళ్ళని అర్హత లేకుండా చేయడం కాదా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా సిఎస్ గారు మీరు ఆదరాబాదరా నిర్ణయాలు తీసుకోకండి. 12 గంటల సమయం ఇవ్వడం ఏందండి, అది కూడా రాత్రి మొత్తం. మీరేమో మాకు తప్పులు జరిగినాయని 13 నుంచి 30 వరకు సుమారు 17 రోజుల పాటు రాష్ట్రంలో ఒక 20 నుంచి 30 వేల మంది మాకు అన్యాయం జరిగిందని రుజువులతో సహా మీకు అప్పీల్ చేసుకుంటే, ఈరోజు అంటే 20 జనవరి 2022 వరకు దాదాపు 40 రోజులైనా పరిష్కరించరు. మీ కార్యాలయంలో నానుస్తారు కుట్టలు కుప్పలు కుప్పలుగా. మాకేమో 5 గంటలు 6 గంటలు అది అర్ధరాత్రి టైం ఇచ్చి మీరు నాట్ విల్లింగ్ ఇవ్వమంటే ఎంతవరకు సమంజసము? కాబట్టి వెంటనే ఒక క్లారిటీతో పనిచేయండి. ఇవాళ టీచర్లను గందరగోళానికి నెట్టేసి అడిగేవాడు ఎవడు లేడని, ఎమ్మెల్సీలు అడగడం లేదు, సంఘాల నాయకులు అడగడం లేదు. వారందరూ కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి బాగా పాడడం వల్ల మీరు ఆడిందే ఆటగా పాడిందే పాటగా చేయొద్దని నేను చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.